మెగా విజన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల పనులలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం, వితరణతో పాటు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు. పాలిటెక్నిక్ భవనాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి. రెండు గంటల్లోనే మూతలను పూర్తి చేయాలి, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు. ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన సిపి. తపాసుల దుకాణాలపై అధికారుల దృష్టి, పరిశీలించి పరీక్షించిన సిబ్బంది. నిర్వాహకుల తీర్పై సంతృప్తి. ప్రచార రంగంలో కార్యకర్తలు, నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తున్న టీఆర్ఎస్ శ్రేణులు భారీ మెజారిటీతో గెలిపించాలని వినతి. అవకాశం ఇవ్వండి, అభివృద్ధి పరచుకోండి. జిల్లాలో ఊపందుకున్న ప్రచారం, అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్ బీజేపీ విస్తృత ప్రచారం. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికలకు ముందు పోలింగ్ కేంద్రాలను తరలే సిబ్బందికి అందజేసే సామాగ్రితో పాటు ఎన్నికల అనంతరం భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్తో పాటు కౌంటింగ్ హాల్ కోసం పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 6 నియోజకవర్గాలకు అందజేసే పోలింగ్ సామాగ్రి, అనంతరం వాటిని భద్రపరిచే గదులతో పాటు కౌంటింగ్ కోసం ఉపయోగించే గదులను సిపి కార్తికేయతో పాటు రిటర్నింగ్ అధికారులతో కలిసి బాలురా మరియు బాలిక పాలిటెక్నిక్ భవనాన్ని పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ మరియు రూరల్ బాన్స్వాడ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఒక్కరోజు ముందు నుండే పాలిటెక్నిక్ నుండి సిబ్బంది బయలుదేరుతారు. ఆ సమయం సిబ్బందికి వితరణ చేసి వస్తువులతో పాటు ఎన్నికల అనంతరం భద్రపరిచే గదులు, కౌంటింగ్ కోసం పూర్తి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చిన్నపాటి పనులు జరిపితే సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వితరణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు కౌంటింగ్ రోజు అవసరమైన సౌకర్యాలు, హాల్స్, స్ట్రాంగ్ రూమ్స్ పరంగా ఇక్కడ ఉన్న బాలుర పాలిటెక్నిక్ మరియు బాలికల పాలిటెక్నిక్లో ఉన్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో కమిషనర్ పోలీస్ గారు, రిటర్నింగ్ అధికారులు, ఇతర యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం అందరితో కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సదుపాయాలు సెక్యూరిటీ రీత్యా, భద్రతా రీత్యా, సౌకర్యాల రీత్యా, అవసరాల రీత్యా సరిపోయేంతగా ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న పనులు చేయించవలసిన అవసరం ఉంది. వాటిని కూడా అధికారులు ఎవరైతే చూస్తున్నారో వారికి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా యుద్ధ ప్రాతిక మీద చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సంపూర్తిగా పూర్తి చేస్తారు. సౌకర్యాలన్నీ కూడా 6 నియోజకవర్గాలకు సరిపోయే విధంగా సంతృప్తికరంగా ఉన్నాయి. భద్రతా రీత్యా కానీ ఇతరత్ర కానీ అన్ని చోట్ల సరిపోయేంతగా ఉన్నాయి. వీటితో కౌంటింగ్ కానీ వితరణ కార్యక్రమం, ఎన్నికల కంటే ముందు జరిగే వితరణ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, తర్వాత ఎన్నికల ప్రక్రియ తర్వాత స్టోర్ చేయడం స్ట్రాంగ్ రూమ్స్, తర్వాత అదేవిధంగా కౌంటింగ్ కోసం చేసిన కౌంటింగ్ హౌస్ అన్నీ కూడా సరిపోయే రీతిలో ఉన్నాయి. థ్యాంక్ యూ. మిషన్ భగీరథ పనులు ప్రజలకు ప్రాణ సంఘటంగా మారాయి. పైప్లైన్ కోసం తవ్విన కందకాలు పూడ్చకపోవడంతో రోజువారీగా ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు, గాయాల పాలై మంచన పడుతున్నారు. అయినా పనులలో వేగం పుంజుకోవడం లేదు. నెలల తరబడి అదే రకంగా ఉండడంతో ఇబ్బందుల పాలవుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధ జలాలను అందించాలన్న లక్ష్యంతో సర్కార్ మిషన్ భగీరథ పనులకు శ్రీకారం చుట్టింది. కానీ పనులు మాత్రం అనుకున్న రకంగా ముందుకు సాగడం లేదు. పైప్లైన్ కోసం తవ్విన గోతులలో ప్రజలు పడి గాయాల పాలవుతున్నారు. రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో సుమారుగా 4 రోజుల క్రితం పైప్లైన్ కోసం తవ్వకాలు జరిపారు. వీటిని అలాగే వదిలివేయడంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో తవ్విన గోతిలో కాలనీకి చెందిన మెరీనా బేగం అనే మహిళ పడి గాయపడింది.
పైప్లైన్ కోసం తవ్విన కాలువలు కాస్త తమ పాలిట శాపంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అనేక మంది ఇలాగే ప్రమాదవశాత్తు పడి గాయపడ్డారని వాపోయారు. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. అది మూసేయలేదు. నీళ్లు తీటందుకు పోయితే పడిపోతున్నారు. పిల్లలు పడిపోయిన మొన్న తవ్విన రోజే చెప్తే ఇవాళ మూస్తాం రేపు మూస్తాం ఇట్లానే అంటున్నారు. ఇంకా మాకిక ఏమంటున్నా లేదురు. ఒక్క నెల అయింది అది తవ్వి ముయ్యాలా లేదా? నీళ్ళది బాధ. ఒకటి ఆ నాళీలు తవ్వింది బాధ. ప్రాజెక్ట్ అంపే పానీ కుదిరే పంప్ సల్కి నాలి మీద గిరిగాయి. హమ్ సోప్ గల్లీ వాళ్ళే మిల్కే ఉన్కు నికాలే. సరుకు మారలా గ్యా, ఏ పీట్కు మారలా గ్యా, హతాంకు చూడాన్ చూపు గే ఉన్కు ఖీచ్కే నికాలే. థోడీ దేర్ బాత్ టీచ్ నహీ కరే ఉన్ హమ్ ఉన్కు లగడే. జబ్ హోష్ ఆయా, జబ్ ఉన్కు నికాల్ కే లెగ్ జాకే పానీ హిలాయ్ అబేదే లెగ్ జారే రంజల్ కు. దీపావళి అంటే టపాసుల మూతతో దద్దరిల్లిపోయేది. టపాసుల మూతతో ధ్వని కాలుష్యంతో పాటు వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి. దీన్ని గమనించిన ప్రజలు బాణసంచా కాల్చడంపై కాస్త శ్రద్ధ పెట్టారు. తాజాగా ఇటీవల న్యాయస్థానం సమయాన్ని కేటాయించింది. దీపావళి రోజున లక్ష్మీ పూజలు జరిపి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు బాణసంచా కాలుస్తారు. వ్యాపార సముదాయాలతో పాటు గృహాలలో పూజల అనంతరం వీటిని కాలుస్తారు. వీటి వల్ల వెదజల్లే కాలుష్యం కాస్త వాతావరణంలో కలిసి పర్యావరణం కలుషితం అవుతుందని పర్యావరణ ప్రేమికులు ప్రజలలో అవగాహన కల్పించారు. అతిగా బాణసంచా కాల్చకుండా పరిమితిగా కాల్చాలని అవగాహన కల్పించారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం బాంబుల మూతకు పెద్ద మొత్తంలో తగ్గించారు. కానీ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం టపాసుల మూతకు సమయం కేటాయించింది. న్యాయస్థాన ఆదేశాల మేరకు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలన్నారు. ఈ ఆదేశాలను ప్రజలు అనుసరించాలని సిపి కార్తికేయ ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థాన ఆదేశాలను ఉల్లంఘిస్తే అండర్ సెక్షన్ 67C హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 మరియు 188 ఐపీసీ ప్రకారం చర్యలు తీసుకోబడునని చెప్పారు. ప్రజలు ఈ ఆదేశాలను పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కథన రంగంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. నామినేషన్ ఘట్టానికి సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఓసారి కలిసి వస్తున్నారు. సర్కార్ అమలు పరుస్తున్న పథకాలను వివరిస్తున్నారు. మరోసారి అవకాశం కల్పిస్తే ప్రజలకు అన్ని రకాల అవసరాలను తీర్చి వారికి అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం తిరిగి సాయంత్రం వరకు ప్రచార జోరు కారు పార్టీ పెద్దలు చేస్తున్నారు. బోధన్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మొహమ్మద్ షకీల్ అమీర్కు మద్దతుగా అతని సోదరుడు షకీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి మొహమ్మద్ షకీల్ అమీర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన అన్ని వర్గాల శ్రేణులు ఇందులో భాగస్వామం అవుతున్నాయి. ఉదయం రాకసిపేటలోని లయన్స్ కంటి ఆసుపత్రి నుండి ఈ ప్రచారం ఆరంభమయ్యింది. గత 51 నెలల కాలంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చుల నిమిత్తం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతాంగ శ్రేయస్సు కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ఒంటరి మహిళలతో పాటు బీడీ కార్మికులకు పెన్షన్, ప్రభుత్వ పాఠశాల మరియు వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించబడుతుందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. బోధన్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే షకీల్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాల పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం శాసనసభలో తాను మాట్లాడి అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మరోసారి అవకాశం కల్పిస్తే బోధన్ నియోజకవర్గంలో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని వాటి నుండి తప్పించి వారికి కావలసిన వనరులను కల్పిస్తారని చెప్పారు. పట్టణ పరిధిలోని 15, 14, 13, 12, 11, 10, 9 వార్డులలో విస్తృత ప్రచారం జరిపారు. డిజిటల్ వ్యాన్తో వీడియో ప్రచారాన్ని జరుపుతున్నారు. షకీల్ అమీర్ చేపట్టిన పథకాలను ఈ సాధనం ద్వారా ప్రజల మధ్యాహ్నం ఉంచి ప్రసారం చేస్తున్నారు. మరోవైపు కళాకారులచే తెలంగాణ అభివృద్ధి గీతాలను ఆలపిస్తూ ప్రజలలోకి వెళ్తున్నారు.
పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని విన్నవిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ నెల్లయ్య, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు విఆర్ దేశాయ్, టీఆర్ఎస్ నాయకులు ఆబేదలి సోఫి, సోహెల్, మహిళా కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి అభ్యర్థికి విజయాన్ని అందించాలని కోరారు. ఆడబిడ్డను అయినా తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆకుల లలిత ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించండి అంటూ ప్రచారంలో ముందుకు సాగుతోంది. ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆశావాహురాలు అయిన ఆకుల లలిత నియోజకవర్గంలో విస్తృత ప్రచారాన్ని జరుపుతుంది. పక్కాగా ఆర్మూర్ స్థానం ఆమెకే టికెట్ వస్తుందన్న ధీమాల్లో ఉన్న ఆకుల లలిత నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అధికార పార్టీ తరపున జీవన్ రెడ్డి, బీజేపీ తరపున వినయ్ రెడ్డిల అభ్యర్థిత్వం ఖరారు అయ్యింది. ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థిగా తానే ఉంటానని ధీమాల్లో ఉన్న ఆకుల లలిత అదే హోరులో ప్రచార జోరును జరుపుతున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నందిపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రజలకు వివరిస్తూనే వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని ఓటర్లకు ఆకుల లలిత కోరుతున్నారు. బీసీలు అయితే 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరియు మహిళా గ్రూప్లకు కూడా 1 లక్ష రూపాయల గ్రాంట్, అది మీకే, మళ్ళీ కట్టేది లేదు, ఫ్రీ ఉంటుంది. 10 లక్షల లోన్ ఇస్తాం, ఆ లోన్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు, వడ్డీ ఉండదు. మరియు సన్న బియ్యం ఒకరికి 7 కిలోల బియ్యం, దాంతో పాటు 9 రకాల పప్పులు, ఉప్పులు, చింతపండు, అవన్నీ 9 రకాల దినుసులు కూడా మనం ఇస్తున్నాం. మళ్ళీ మనం పునరావృతం చేస్తున్నాం. మరియు మీకు పెన్షన్ రాని వాళ్ళకు చాలా మంది ఉన్నారు, పెద్ద మనుషులు అయితే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే 2000 వస్తాయి భార్యాభర్తకు. మనం 58 సంవత్సరాలకే పెన్షన్ పెట్టడం జరిగింది. మరియు భర్త చనిపోయిన ఆమెకు పెడుతున్నాం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కార్ అనేక రకాల పథకాలను అమలు చేసిందని ఆ పార్టీ మండల అధ్యక్షులు శ్రీరామ్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న షకీల్ అమీర్కు మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే విజయం కోసం గ్రామాలలో ప్రచారం జరిపారు.
ఎడపల్లి మండలంలోని ధర్మారం, బాపునగర్, ఎంఎస్సీ ఫారం గ్రామాలలో మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారం సాగించారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి షకిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామ్, ఎంపీపీ రజిత యాదవ్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసిందని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా ద్వారా ఎకరానికి 8,000 రూపాయలు, రైతు బీమా ద్వారా 5 లక్షల ఇన్సూరెన్స్ అందించడం జరిగిందని చెప్పారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు, బీడి కార్మికులకు 1,000 రూపాయల పెన్షన్, అంగవైకల్యులకు 1,500 పెన్షన్తో పాటు ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అనేక పథకాలను అమలు చేసిందని శ్రీరామ్ తెలిపారు. 51,000తో ఆరంభించిన కళ్యాణ లక్ష్మిని 116 రూపాయలకు పెంచడం జరిగిందని, అలాగే రానున్న కాలంలో ప్రస్తుతం అందిస్తున్న 1,000 రూపాయల పెన్షన్ను 2016, అంగవైకల్యులకు అందిస్తున్న 1,500ను 3,016కు పెంచి నిరుద్యోగ భృతి అందించబడుతుందని చెప్పారు. షకిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీరామ్ ఓటర్లకు సూచించారు. ఈ ప్రచారంలో ఎంపీటీసీలు ప్రమిళ, జక్కు పోశెట్టి, మల్కారెడ్డి, ఎల్లయ్య యాదవ్, సాయి కుమార్, అబ్దుల్, నాగభూషణం, ఇంద్రకరణ్, లతశ్రీ పలువురు పాల్గొన్నారు. మండలంలో ధర్మారం గ్రామంలో మరియు బాపునగర్ గ్రామంలో ఈ రోజు మా టీఆర్ఎస్ ప్రచారం కొనసాగుతుంది. దానికి మద్దతుగా ప్రతి ఒక్క ఇంటింట్లో ఉన్న ధర్మారం ప్రజలు, అదే విధంగా బాపునగర్ ప్రజలు ఏవైతే సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇస్తున్నారో వాటికి ఆనందదాయకులై మేమందరము కేసీఆర్ గవర్నమెంట్ తరపునే ఉంటాం. ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మాకు ఏవైతే తూచా తప్పకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారో కేవలం కేసీఆర్ గారే. ఏ నెల బాజుపోకుండా ఈ రోజు మా ఆడబిడ్డల పెళ్లిలకు 1 లక్ష దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మేము ధర్మారము, బాపునగర్ గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో బాపునగర్ గ్రామ ప్రజలైతే మాకు మా తాండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా మా కోరిక నెరవేర్చిన కేసీఆర్ గారు మాకు దేవుడితో సమానం. మేమందరం కూడా ఆయన వెన్నంటే ఉంటాం. మాకు కూడా అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి. రైతు బంధు గాని, రైతు బీమా గాని, మరి అదే విధంగా కళ్యాణ లక్ష్మి గాని అని వాళ్ళు చెప్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము 100% అండగా ఉంటాం. మా గ్రామంలో నుండి భారీ మెజారిటీతో మేము శకలన్నను మరొకసారి గెలిపించుకుంటామని తెలియజేయడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ చాలా మంది కూడా ఏదైతే బీద మహిళలు ఉన్నారో వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. అభివృద్ధి వెనుకబడిన రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు అవకాశం కల్పించాలని గడ్డం ఆనందరెడ్డి ఓటర్లను కోరారు. రూరల్ భాజపా అభ్యర్థిగా పేరు ఖరారు కావడంతో ఆయన ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. పార్టీ కార్యాలయాలను తెరిచి ఓటర్ల దగ్గరకు వెళ్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గడ్డం ఆనందరెడ్డి ప్రచార స్పీడ్ పెంచారు. రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరుతున్నాడు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం శక్తి సభ్యులతో సమావేశం జరిపారు. కార్యకర్తలు చురుకుగా పనిచేయాలన్నారు. సిరికొండ నుండి తాట్పల్లి వరకు రోడ్డు నిర్మాణం జరుపుతానని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో అసంతృప్తిగా నిలిచిపోయిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఎత్తిపోతల ద్వారా సిరికొండ మండల ప్రజలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటానని వివరిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతం నుండి పోటీ చేసి పరాజయం పొందిన ఆనందరెడ్డి మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రావడం అయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రూరల్ కాన్స్టిట్యూన్సీల గెలవటం అనేది ఖాయం. ఎందుకంటే సొంత మండలమైన సిరికొండ మండల్ గ్రామస్తుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఇక్కడ సిరికొండకి దరిపేలికి వెళ్ళి సిరికొండ రోడ్ వరకు డబుల్ రోడ్ అయ్యేందుకు కారణం అతను ఒకటి. రెండోది కొండూరు గ్రామంలో ఆడ బ్రిడ్జ్ అయిపోయింది. ఆడొక చెక్ డ్యామ్ కట్టేసేసి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే కొండూరు గ్రామస్తులకు లాభం అవుతుండే. అట్లనే కప్పల్ వాగు ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ప్రకటనలు. మయూరి హాస్పిటల్ మన భూదన్ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. అత్యంత ఆధునిక సాంకేతిక శస్త్ర పరిజ్ఞానం గల పరికరాలతో అతి తక్కువ ఫీజుతో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్లచే నెలకొల్పబడింది మయూరి హాస్పిటల్. డాక్టర్ అబ్దుల్ రహీం, MBBS MD, ఇంటర్నల్ మెడికల్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్,
హైదరాబాద్ లో పలు రకాల హాస్పిటల్ మరియు కాలేజీలో ప్రొఫెసర్ గా మరియు ఫిజిషియన్ గా పనిచేసి ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ అబ్దుల్ రహీం గారు మన బోధన్ పట్టణంలో మయూరి హాస్పిటల్ ని నెలకొల్పారు. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా ఎంబీబీఎస్ చాలా తెలివి మరియు అనుభవం కలదు, పేషెంట్స్ తో స్నేహపూర్వకంగా ఉంటారు. ఇప్పుడు మన బోధనలో గల మయూరి హాస్పిటల్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మా ప్రత్యేకతలు వైద్య సంరక్షణ, కార్డియాక్ మానిటర్స్, ఈసీజీ, ఎక్స్రే, యుఎస్సీ అల్ట్రాసౌండ్, 24 అవర్స్ ల్యాబ్ మరియు మెడికల్ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్, షేరింగ్ రూమ్స్, స్పెషల్ సింగిల్ రూమ్స్ కలవు. మధుమేహం, ఒత్తిడికి లోనవడం, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్త సంబంధిత వ్యాధులు, జ్వరం మరియు అంటు వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, వృద్ధాప్య లక్షణాలు, పాము కాటు మరియు కుక్క కాటు, విషపూరితమైన వ్యాధులకు డాక్టర్ ఎంఏ రహీం చూడవరును. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా ఎంబీబీఎస్ స్త్రీ వ్యాధుల నిపుణులు, నార్మల్ డెలివరీ, సిజేరియన్, ప్రెగ్నెన్సీ, థైరాయిడిత సంబంధిత వ్యాధులకు చూడవరును. మా అడ్రస్ మయూరి హాస్పిటల్స్, పాత బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్ ఎదురుగా బోధన్. వెల్కమ్ బ్యాక్. ప్రజలందరూ దీపావళి పండుగను జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం లక్ష్మీదేవి పూజలను జరిపి ఆ దేవతను ఆరాధించి ఆహ్వానం అందజేయనున్నారు. అందుకోసం మండల కేంద్రంలో టపాకాయల దుకాణాలు వెలిశాయి. ఈ దుకాణాలను రుద్రూరి ఎస్ఐ సురేష్ పరిశీలించారు. ఆనందాల వేడుక దీపావళి. ఈ పండుగను ప్రజలంతా సంతోషాల మధ్య జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. దీపావళి పండుగ అంటే పటాకుల మూత ఉంటుంది. పూజల అనంతరం వీటిని కాల్చి ప్రజలు ఆనందంగా పండుగ చేసుకుంటారు. రుద్రూర్ మండలంలో ఏర్పాటు చేసిన పటాకుల దుకాణాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించారు. సరైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. రుద్రూర్ మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఎవరూ పేకాట ఆడరాదని సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోవాలని సూచించారు. పేకాట సంస్కృతికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వాళ్ళ మీద రైడ్ చేసి ఖచ్చితంగా కేసు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని మానుకొని అందరూ కూడా ప్రశాంతంగా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దీపావళి టపాకాయలు కాల్చేటప్పుడు కానీ, అదేవిధంగా వాటిని మనం బయట పెట్టేటప్పుడు కానీ చిన్నపిల్లలు దగ్గరికి రానివ్వకుండా పెద్దవాళ్ళు దగ్గర ఉండి వాళ్ళ యొక్క మంచి కేర్ తీసుకొని టపాకాయలు పేల్చే విధంగా చూసుకొని మంచి జాగ్రత్తలు తీసుకొని మన రుద్రూర్ మండల ప్రజలందరూ కూడా మంచిగా సెలబ్రేషన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీపావళి పండగ అంటే టపాసుల మూత. ప్రతి సంవత్సరం ప్రజలకు కావలసిన టపాసులను విక్రయించేందుకు జూనియర్ కళాశాల మైదానంలో ఈ కేంద్రాలు పండగ సందర్భంగా వెలుస్తాయి. టపాకాయల దుకాణాల వద్ద సరైన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు పర్యవేక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. బోధన్ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాన్ని అధికారులు పరిశీలించారు. టపాకాయల దుకాణం ఏర్పాటు చేసిన నిర్వాహకులు సరైన నిబంధనలు పాటించి విక్రయాలు జరుపుతున్నారా లేదా అన్న అంశాన్ని పరిశీలించారు. ప్రతి సంవత్సరం జూనియర్ కళాశాల మైదానంలో దీపావళి సందర్భంగా ఈ దుకాణాలు వెలుస్తాయి. టపాసులు విక్రయించే ఈ దుకాణాల వద్ద ఏదేని ప్రమాదవశాత్తు అనుకోని సంఘటన జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందస్తుగానే నిర్దేశించారు. కానీ ముందు జాగ్రత్తగా మంటలు ఎగిసి పడకుండా వాటిని నివారించే గ్యాస్ మరియు ఇసుక, నీరు దుకాణాల వద్ద అందుబాటులో ఉంచాలి. దుకాణ సముదాయాల వద్ద వీటి ఏర్పాటు జరపడంతో పరిశీలించిన అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. దుకాణాల వద్ద ఏర్పాట్లు, జాగ్రత్తలపై పరిశీలన జరపడం జరిగిందని చెప్పారు. దీపావళి పండుగ సందర్భంలో క్రాకర్స్ స్టోర్స్ అన్ని పెట్టుకున్నారని మన బోధనలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సెస్లో దాని సందర్భంగా వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు, అసలైన ఓనర్స్ ఉన్నారా లేరా, అండ్ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయని పర్యవేక్షించడానికి, ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళాను. సో దాదాపుగా అందరూ కూడా సంతృప్తికరంగానే ఇటు సేఫ్టీ మెజర్స్గా శాన్ పెట్టుకోవడం, బ్యారల్స్లో వాటర్ నింపుకొని పెట్టుకోవడం, అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోవడం అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. ఇక్కడ బోధన్ ఏసీపీ గారు నుంచి సెంట్రల్గా నోడల్ ఏజెన్సీగా అక్కడ నుంచి లాండ్ ఆర్డర్ ఎస్ఎస్ఓ, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, ఇటు తహసీల్ ఆఫీస్ కూడా వాళ్ళు లైసెన్స్ కొరకు, ఎన్ఓసీ కొరకు ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవన్నీ కూడా తీసుకున్నారా లేదా అని చెప్పేసి వెళ్ళి ఇంకా మెజర్స్ ఎలా తీసుకోవాలి, ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్న చోట ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎలా ఆపరేట్ చేస్తున్నారు తెలుసా లేదా అని ఈ రకంగా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో ప్రచార జోరు ఊపందుకుంది. అభ్యర్థి విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు గ్రామాల బాట పట్టారు. ఇదివరకు చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. అధికారంలోకి రాగానే చేపట్టబోయే పనులను వివరిస్తున్నారు. రెంజల్ మండలం టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఆ పార్టీ శ్రేణులు ప్రచారం జరిపారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట తాండలో మండల టీఆర్ఎస్ పార్టీ తరపున ఇంటింటి ప్రచారం జరిపారు. మండల పార్టీ అధ్యక్షులు భూమిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధనుంజయ్, పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. నాయకులు ప్రచారంకు వెళ్తే వారికి సంపూర్ణ మద్దతు పలుకుతూ జనం నీరాజనాలు అందిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబం ఏదో ఒక రకమైన పథకాన్ని పొంది ఉండడంతో తిరిగి తెరాసకు పట్టం కడతామని ఓటర్లు తెలుపుతున్నారని పార్టీ అధ్యక్షులు భూమిరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి కావలసిన పథకాలను అమలు చేస్తూ ప్రజలకు సేవలను అందిస్తుందని వివరించారు. ఈ ప్రాంతం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోమారు రంగంలో ఉన్న షకీల్ అమీర్ను భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపితే మన ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న రోజులలో జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కాశం సాయిలు, గణేష్ నాయక్, తిరుపతి రాము, శేఖర్ పలువురు పాల్గొన్నారు. మేము కేసీఆర్కే ఓటేస్తామని తెలియడం జరుగుతుంది. ఎందుకమ్మా అంటే మాకు కరెంట్ ఇచ్చినాడు, 100,000 రూపాయలు ఇది ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇచ్చినాడు, ప్లస్ బీడీ పెన్షన్ ఏదైతే ఉందో 1,000 రూపాయలు ఇచ్చినాడు, పెద్దల పెన్షన్ ఏదైతే ఉందో 1,000 రూపాయలు ఇచ్చినాడు, ఇప్పుడు 2016 ఇస్తానని అంటున్నారు. కాబట్టి ఆ మాట నేను నమ్మి ఎవరు కూడా ఏ మాట చెప్పినా ఎవరికి ఓటేయం. మేము ఖచ్చితంగా మాకు ఎన్ని రోజుల నుంచి కానటువంటి గ్రామ పంచాయతీ ఈ ప్రభుత్వంలో ఏర్పాటైంది కాబట్టి మా యొక్క గ్రామ ప్రజలు మొత్తం కేసీఆర్కే ఓటేసి షకీలన్నం గెలిపించుకుంటామని తెలియజేయడం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి, ప్రజల మనిషి శివసేన అభ్యర్థి అని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. బోధ నియోజకవర్గ శివసేన అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం జరుపుతున్నారు. గ్రామాల బాట పట్టి ప్రజలకు ఎన్నికల గుర్తును వివరిస్తున్నారు. బోధ నియోజకవర్గం శివసేన అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులెట్టి గోపీకిషన్ పేరును ఖరారు చేసింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఎన్నికల కథన రంగంలో అడుగుపెట్టారు. గ్రామాల బాట పట్టి ప్రచారాన్ని జరుపుతున్నారు. శివసేన అభ్యర్థి అయిన గోపీకిషన్ను గెలిపించాలని ఓటర్లకు విన్నవిస్తున్నారు. ధనుర్బాణం గుర్తుకు ఓటు వేయాలని ఆ పార్టీ శ్రేణులు ఓటర్లకు వివరిస్తున్నారు. సామాన్య కుటుంబానికి చెందిన గోపీకిషన్ అభ్యర్థిత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బోధన్ మండల పరిధిలోని నాగన్పల్లి, కుమ్మన్పల్లి గ్రామాలలో ప్రచారం జరిపి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. శివసేన పార్టీ ఎజెండాను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రాజకీయ నాయకులపై గెలిపించి సామాన్యులు మనం గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఆవశ్యకతను ఈరోజు గడప గడపకు మేము తీసుకెళ్తా ఉన్నాము. జనాల్లో స్పందన చాలా మంచిగా ఉంది. రాజకీయ నాయకులకే కాకుండా సామాన్యుడికి శివసేన పార్టీ తన కష్టాన్ని చూసి అవకాశం ఇవ్వడము అందరూ సంతోషిస్తున్నారు. మేము రోజు రోజుకు ఒక్కొక్క గ్రామానికి టీములుగా డివైడ్ అయి వెళ్తా ఉన్నాము. స్పందన చాలా అద్భుతంగా ఉంది. శివసేన పార్టీ హిందుత్వం కోసము, హిందువుల కోసము, సామాన్యుల కోసం పనిచేసేటువంటి పార్టీ. ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకెళ్తున్నాము. చాలా అద్భుతంగా స్పందన వస్తుంది. శివసేన పార్టీ రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలతో విజయం సాధిస్తుందనే ధీమా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల పనులలో నిమగ్నమైన జిల్లా యంత్రాంగం, వితరణతో పాటు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు, పాలిటెక్నిక్ భవనాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి. రెండు గంటల్లోనే మోతలను పూర్తి చేయాలి, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు, ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన సిపి. తపాసుల దుకాణాలపై అధికారుల దృష్టి, పరిశీలించి పరీక్షించిన సిబ్బంది, నిర్వాహకుల తీర్పై సంతృప్తి. షకీల్ కు
మద్దతుగా ప్రచార రంగంలో కార్యకర్తలు, నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తున్న టీఆర్ఎస్ శ్రేణులు భారీ మెజారిటీతో గెలిపించాలని వినతి. అవకాశం ఇవ్వండి, అభివృద్ధి పరచుకోండి. జిల్లాలో ఊపందుకున్న ప్రచారం అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్ బీజేపీ విస్తృత ప్రచారం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగావిజన్.